లక్ష ఉద్యోగాల నిరుద్యోగులకు వృత సీఎం కేసీఆర్ ప్రకటనపై అందరిలో ఆసక్తి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు వ్యతిరేకత పెరుగుతోందని జగన్ భయపడుతున్నారన్న బాబు అమరావతి రాజధానిలో గోల్మాల్ జరిగింది అమరావతి రైతుల హామీలు నెరవేరుస్తామన్న మంత్రి బొత్స సీఎం కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ బండి సంజయ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల హక్కులను హరించారు ఈ పరిణామాలు దేశానికి ఆదర్శం కాకూడదన్న ఈటల ఏపీ సర్కార్ పై సోము వీర్రాజు ఫైర్ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్ పెట్టడం లేదన్న సోము వీర్రాజు శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు కస్టడీ ఇవాల్టి నుంచి ఈ నెల 13 వరకు అనుమతించిన కోర్టు వివేక హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ దస్తగిరి రంగనకు భద్రత కల్పించడంపై సీబీఐ చర్యలు శ్రీశైలంలో ఏజెన్సీ సెక్యూరిటీని విధుల నుంచి తొలగించిన దేవస్థానం ఆలయ ఆస్తులకు నష్టం కలిగించడంతో ఈవో నిర్ణయం నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునంతలలో ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ అక్కడికక్కడే మృతి ఎన్నికల ఫలితాల ముందు అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు ఈవీఎం ట్యాంపరింగ్ కు కొందరు పాల్పడ్డారన్న అఖిలేష్ ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించిన మమత గోవాలో మరోసారి అధికారంలోకి వస్తాం సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టీకరణ ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కొత్తగా 69 కేసులు నమోదు దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు 4000కు దిగువన పాజిటివ్ కేసులు